భవన ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా వెల్నెస్ సర్వీస్ లిమిటెడ్ సిఎస్సి హెల్త్ కేర్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత ఆరోగ్య పరీక్షల్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం సిఎస్సి హెల్త్ కేర్ డాక్టర్ తులా మోహన్ అన్నారు. దొడ్డి కుమరయ్య భవనంలో భవన నిర్మాణ కార్మికులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి గౌరవ జిల్లా కలెక్టర్ నెల్గొండ వారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు కామన్ సర్వీస్ సెంటర్ హెల్త్ కేర్ వారి ఆధ్వర్యంలో 132 పారామీటర్స్ పైగా 15,000 రూపాయల విలువగల ఆరోగ్య పరీక్షలు ఉదాహరణ సిబిసి లిపిడ్ రీనల్ యూరిన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ హెచ్ఐవి హెచ్సివి ఈసిజి పిఎఫ్టి లంగ్ ఫంక్షన్స్ విటమిన్ డి బ్లడ్ గ్రూపింగ్ ఆడియో విజన్ రక్తపోటు చక్కెర పరీక్ష హెచ్బిఏ1సి రక్త మరియు గుండె పరీక్ష థైరాయిడ్ క్యాన్సర్ పరీక్ష లాంటివి ఉచితంగా చేస్తున్నామని అన్నారు. డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉందని అన్నారు. లేబర్ కార్డు కలిగి ఉన్నవారు నేటి వరకు పునరుద్ధరణలో ఉండవలనని తెలిపారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరూ సంక్షేమ బోర్డు లేబర్ కార్డు తీసుకురావాలని మరియు కార్డులు ఉన్నవారు రెన్యువల్ చేయించుకోవాలని కోరారు. సిఐటియు ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించి భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు సాధించడం జరిగిందని దాని ద్వారా వస్తున్న ఫలితాలు కార్మిక వర్గం ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఎస్సి హెల్త్ కేర్ సర్వీస్ సెంటర్ నిర్వాహకులు చిరుమర్తి శ్రీనివాస్, మక్కాపల్లి మధు, బండారు శంకరయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సలివోజు సైదాచారి, అద్దంకి నరసింహ, మండల కన్వీనర్ పోలీస్ సత్యనారాయణ, పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి భీమనపల్లి శంకర్, దాసరి నవీన్, నోముల యాదయ్య, మన్నే శంకర్ తదితరులు పాల్గొన్నారు.